ఫస్ట్ నుంచి కూడా మాకు మీరు ఫ్రీడమ్ ఇవ్వకపోతే కనుక మేము అంత ఈజీగా ఇలాంటి కథను చేయలేమండి చాలా థ్యాంక్స్ పీపుల్ మీడియా టీమ్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అలాగే మా పిఆర్ వాళ్ళు వంశీశేఖర్ గారు తేజు అందరికీ చాలా 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 థ్యాంక్స్ మీడియా మిత్రులందరూ మీరు జనాల్లోకి తీసుకెళ్ళినందుకు చాలా 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 థ్యాంక్స్ ఆ టెన్ పర్సెంట్ కూడా కంగారు పడకండి వడ్డీతో సహా నెక్స్ట్ టైం మాకు ఇచ్చేస్తాను లేకపోతే లాగ్ అయిపోతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ గీత గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు డెఫినెట్ గా కాకపోతే కాకుండా అంటే చేయడం స్టార్ట్ చేయలేదా మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం మీ ని ఆ టెన్ పర్సెంట్ ఎలా సాటిస్ఫై అని ఆలోచిస్తున్నాను గా ఇందాక హజీత్ గారు చెప్పినప్పుడు ఆడియన్స్ చాలా ఇంటెలిజెన్స్ అండి వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఆ రోజుల్లో సంగీతం శ్రీనివాస్ గారు తీసిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అర్థమైంది రీసెంట్ రా మన తరుణ్ భాస్కర్ గారు తీసిన పెళ్లి చూపులు అర్థమైంది ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా ఏదైనా అర్థమవుతుందన్నమాట వాళ్ళకి గా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు ఆ టెన్ పర్సెంట్ కూడా బట్ నేను అడిగేది ఏంటి అంటే ఐదు పాత్రలు చేశారు కాబట్టి ఫస్ట్ కింగ్ భవభూదే అనగానే గుర్తొచ్చేది ఏంటి స్టార్ట్ టక్కని గుర్తొచ్చేది కత్తి కత్తి చుట్ట కత్తి కత్తి చోక గుర్తొస్తుంది ఓకే అయాతి అనగానే గుర్తొచ్చేది మీకేం గుర్తు ఆడియో మీకు మీకు మీరు చేశారు కాబట్టి నెక్స్ట్ అయాతీ అనగానే మీకు ఏం గుర్తొంది అయాతీ అనగానే వస్తుంది పా పాన్ గుర్తొస్తుంది ఓకే దాని తర్వాత ఎస్సై బహుబూతి అంటే ఏమొస్తుంది వస్తుంది పొట్ట అది మాకు అక్కడ చూడండి అక్కడ వేరే గుర్తొస్తుంది అంటే ఆయండి అంటూ సింపులే అవి పెట్టుకున్నప్పుడు ఎప్పుడు తీసేద్దాం అని ఎక్కువ గుర్తొచ్చేది అనమాట విభూతి అంటే విభూద్ అంటే ఒక అమ్మాయి బట్ అమ్మాయి గుర్తొచ్చేది అంటే ఒక చాలా డి అది నేను విభూతి క్యారెక్టర్ అంతా కూడా నిజంగానే అదో ట్రాన్స్లో చేసేసానండి అది నేను నిజంగానే బయట కూడా ఈశ్వరుడు భక్తుణ్ణి సో శివభక్తుణ్ణి నేను బయట కూడా నేను అదే ఆలోచించుకుంటానే చేశాను అది సో విభూద్ అనేసరికి నాకు ఫీమేల్ 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 అవుదాం అనేది ఫీమేల్ యొక్క గొప్పతనం చెప్పేది సో ఒక అమ్మాయిగా ఆడది కనిపిస్తుంది